एंड इकड़ा चाला चक्कजन सभलो मंची भोजन चेसटगा अनिपिस्तुंदी अयिते चिवर ओक स्वीट उंटे बागुंटुंदी अदि नेनु रिक्वेस्ट चेस्तानु ब्रह्मानंदं गारु एसवी रंगारा गारि गुरिंचि चाला चक्कगा माट्लाडुतारु आयन मंची मिमिक्री आर्टिस्ट आयन रंगारा गारि डैलागुलु चाला अलवोक चाला बागा चेप्तारु आयन ఆయన నోటి వెంట ఆ డైలాగులు వినాలని మిమ్మల్ని మీకు ఆ తీయతను ఇవ్వాలని ఉంది. నా మాట కాదని అనుకుంటున్నాను, కాదని రని. ఆయన బ్రహ్మానందం ప్లీజ్ కమ్. సో ఆ రంగారావు గారిది కీచుకుడి పాత్రలోని ఇది శైరంధ్రని చూసి ఆయన మాట్లాడుతూ ఆ అమ్మాయిని వలచి ఆ డైలాగ్ గుర్తుంది అనుకుంటాను మీకు. సరే అది ఒకసారి చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరచండి. అండ్ ప్రతి ఒక్కరిలో హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ సంజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి అవకాశం ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది కదా అనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ జోకులు వేసుకుంటున్నావు. అక్కడ సడన్గా చిరంజీవి గారి ఆదేశానుసారం ఎస్వి రంగారావు గారు ఎలా యాక్ట్ చేస్తారు, ఆయన వాయిస్ ఎలా ఉంటుందని ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన చెప్పిన డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి అలాగా ఎప్పుడూ అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ క్రితం నుంచి నేర్చుకున్న డైలాగ్లు చెప్పాలని నేను ఎస్వి రంగారావు గారి డైలాగే అంటున్నాను. కాబట్టి మీరు కూడా ఎస్వి రంగారావు అనుకోండి, మీరు తేడా ఉంటే సర్దుకోండి. అంతేగాని వీడి మొహం వీడి ఐశ్వర్యంగారావు డైలాగ్ ఏంటో అని మీరు అనుకోవద్దు. బాగుండదు, పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి బాగుండదు కదా అని నేను కూడా యాక్సెప్ట్ చేసుకూడదు. ఇక్కడ చిన్న మీకు అర్థమైందో లేదో తెలియదు కానండి, ఓ మోసం జరిగిందండి ఇక్కడ ఈ ఫంక్షన్లో. అక్కడ ఓ మీటింగ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. సడన్గా అటు చూస్తే అక్కడ జనం, అక్కడ గొడవ, అక్కడ లైట్లు. మా ఏమండి, మనం పట్టించుకోకుండా అటు నుంచి వాళ్ళు వెళ్ళి మాట్లాడేసుకోవడం అలాగే అనిపించింది, అది మాయబజార్ లాగా. సరే, చిరంజీవి గారు ఇప్పుడే ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఎస్వి రంగారావు గారు సావిత్రి గారితో ఇందాక చెప్పాను చూడండి, సావిత్రి గారితో కూతురుగా చేశారు, సైరేంద్రగా చేసినప్పుడు ఆ కామంతో మాట్లాడే ఒక డైలాగ్ ఉంటుందండి. ఏం మరణి కించి చర్వాలంకార భూషితమైన నిన్ను చూచిన నా మనసు ఊగి తూగి, నీ ముందు మోకర్లు దామాలని. ఐదుగురు భర్తలకు భార్యలు ఉన్నారు, ఆరవాడిగా నన్ను అంగీకరించలేవా, ఆనందపరచలేవా మాలిని రా అంటాడు. అది ముందు చాలా బాగా చెప్పాడు డైలాగ్ అని మనం అనుకుంటాం. ముందు దాని అర్థం తెలియాలి, అది మొత్తం సాంస్క్రిట్. తెలుగే మనకు అంతంత మాత్రం. సాంస్క్రిట్లో డైలాగ్ ఇచ్చి దాని అర్థం తెలియాలి, అర్థానికి తగినట్టు అభినయించాలి. ఈ విషయంలోనే నాకంటే వయసులో చిన్నదైన రోజారమణి గారికి శిరస్సు ఉంచి నమస్కరించాలనిపిస్తుంది. ఆ అమ్మాయికి అప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయండి, 6 ఇయర్స్. 6 ఇయర్స్కి పాటకి లిప్పు లిప్ సింక్ ఇవ్వడం, ఆ దానికి అర్థం తెలుసుకుని చెప్పడం, ఇందుకెళ్ళడం తెలియడని సందేహం వల్ల ఇప్పటికీ పద్యానికి అర్థం తెలియని రోజుల్లో, ఆ రోజుల్లో ఇందాక చెప్తుంది ఒక పర్వతం లాంటి మనిషి ఎదురుగా నిలబడి ఎక్కడైనా విష్ణు ఎక్కడరా అంటున్నప్పుడు అసలు జనరల్గా భయపడిపోయి కెవ్వు మనకి ఆగబెట్టి ఏడ్ చేసి పరిగెట్టాలి లెక్క ప్రకారం. అటువంటిది ఆయనకు ఎదురుగా నిలబడి అంత అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించింది ఆమె జన్మ ధన్యవాది. ఎందుకంటే ఆయనతో పాటు నటించడమే కాదు, అంతటి డైలాగ్ చెప్పగలిగినటువంటి శక్తి పరమేశ్వరరావు గారికి ప్రసాదించినందుకు. అదే ఎస్వి రంగారావు గారు పాండవనవాసంలో అవమానం పొందిన తర్వాత వచ్చిన చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది, తను తాను అద్దంలో చూసుకుని, ఏం దురభిమాన దుర్యోధన, ఆ భూమిని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాల మేఘ గర్జితములై నీ గుండెలను తొత్తుడిల్లు చేయించున్నావు కదూ, ఆ యుధిష్ఠిరుని ఉపశమన బోధలు నీ వెదిత హృదయమునకు మరణ ఘాతములైనవి కదూ,
చతుస్సముద్ర వేళావలిత భరణి పట్టభద్రుడు కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు ఏమైంది అఖండ సామ్రాజ్య వైభవము ఎక్కడనే హంస దొరికా తల్పము విలిపిపే సుప్రభాత గీతికలు ఆక్రోశించినదే ఆ కౌంతీరు కాదు అవమాన సంక్షిప్త హృదయుడు నీవే అభాగ్యుడు సుయోధన నీవే అసమర్థుడు సుయోధన నీకు మరణమే మీరు ఆ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్.